కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే తన కోరికను తెలపడానికి. సో అది కామన్ అన్నమాట. సో అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో దాని గురించి టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. కానీ ఈరోజు నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో అమ్మాయిల గురించి అంటే ఏంటంటే, సో వాళ్ళు కూడా కొన్ని సిగ్నల్స్ అనేవి ఇస్తుంటారు అనమాట. అంటే ప్రతి అమ్మాయి కూడాను తనలో ఉండే కోరిక అనేది తెలపటానికి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఒక మూడు పద్ధతుల్లో నేను చెప్పాలి అనుకుంటున్నాను మీ అందరికీ కూడాను. ఈ పద్ధతి ప్రకారం ఆ అమ్మాయి చేస్తున్నట్టయితే, సో ఆ అమ్మాయి మీ మీద ఇష్టం చూపిస్తుంది, మీ మీద కోరిక చూపిస్తుందని మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైనా కావచ్చు అండి. మీకు పెళ్ళైపోయిందా మీ భార్య అనుకోండి, మీరు లవ్లో ఉన్నారా మీ లవర్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, డోంట్ వరీ, అంటే ఎవరైనా ఓకే. సో అయితే ఏంటంటే, ఫస్ట్ మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, సో మీరు బయట నుంచి ఇంటికి వచ్చారు అనుకోండి, చాలా బాగా అంటే మీరు కోపంతో ఉన్నా చిరాకుతో ఉన్నా ఇంట్రెస్ట్ చూపించకపోయినా మాట్లాడటానికి, సో తనే చొరవ తీసుకొని మాట్లాడుతూ ఉందనుకోండి, అంటే ఎక్కువ మీరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే, కోప్పడినా సరే, తను మాత్రం నవ్వుతూ మీతో మాట్లాడుతుంది అనుకోండి, అంటే మీరు ప్రతి దానికి ఓకే వదిలేసేయి అని చెప్పేసి కానీ, అయితే అయిందిలే దాని గురించి ఎందుకు ఇప్పుడు అని చెప్పి కానీ, ఇలా ఏదైనా టాపిక్ డైవర్ట్ చేసి మిమ్మల్ని అంటే హ్యాపీగా నవ్వుతూ మంచి స్మైలీ ఫేస్తో కనుక మాట్లాడుతున్నట్టయితే, సో ఆ అమ్మాయి మనసులో కోరిక ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. సో అండ్ ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. సో మీరు ఏదైనా సరే కూర్చొని మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కావచ్చు, ఆ టైంలో ఏంటంటే, ఓకే మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎదురెదురుగా కూర్చొని సంభాషించుకుంటూ ఉంటారు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. కానీ మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఎక్కువ ఆ అమ్మాయి మీ మీద చెయ్యి వేసి మాట్లాడుతుందా, సో నార్మల్గా మాట్లాడుకునేదానికి అండ్ హ్యాండ్ వేసి, అది మీ భుజం పైన కావచ్చు, మీ కాళ్ళపైన కావచ్చు, మీ నడుము దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే, సో అమ్మాయి హ్యాండ్ వేసి అంటే చెయ్యి వేసి ఎక్కువ అంటే టచ్ చేస్తూ చెప్పాలి, అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువ మిమ్మల్ని టచ్ చేస్తూ మాట్లాడుతుంది అనుకోండి, సో అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయి మనసులో కూడా కోరిక కలుగుతుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడు మీ ఇంట్లో మీ భార్య మీకు ఇష్టం లేనివో ఇష్టం ఉన్నవో ఏవో వంటలు చేసి పెడుతూ ఉంటుంది కామన్గా ప్రతిరోజు. అయితే ఏంటంటే, ఒకరోజు బాగా మీకు ఇష్టమైన వంట చేసి పెట్టింది అనుకోండి, అక్కడ ఏం స్పెషల్ లేదు, అంటే మీ బర్త్డే కాదు, సెలబ్రేషన్ ఏం లేదు, సంథింగ్ ఫెస్టివల్ కాదు, కానీ తను మీకోసం మీకు ఇష్టమైన వంట అనేది వండి పెట్టింది అనుకోండి, సో అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీ మనసుని గెలుచుకోవడానికి మ్యాక్సిమం అమ్మాయిలు ఎక్కువ వంట మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీకు నచ్చిన ఏవైనా సరే వంట చేసి పెట్టారు అనుకోండి, సో మీరు అక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు, సో తను మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని. సో ఇవన్నమాట మూడు క్వాలిటీస్ అనేవి. సో ఈ క్వాలిటీస్లో ఏమైనా సరే మీ పార్ట్నర్ కనుక ట్రై చేస్తున్నట్టయితే, మీరు ఆటోమేటిక్గా అంటే వాళ్ళు విషయం అనేది డైరెక్ట్గా చెప్పకుండానే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా స్త్రీలు అంటే వాళ్ళ కోరికలను తెలియజేస్తూ ఉంటారనమాట ఇండైరెక్ట్గా. ఓకే, సో మీ అందరికీ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్న అబ్బాయిలు.